హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదు కానున్నటువంటి వర్షాలు ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉత్తర కోస్తా యానం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు, పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన మధ్యాంధ్ర మీదుగా తెలంగాణకు విస్తరించింది. దీని ప్రభావంతో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడతాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం సమయం నుంచి చిరుజల్లు మొదలవుతాయి. క్రమక్రమంగా రానున్న 3 రోజుల పాటు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అత్యధికంగా వర్షాలైతే మాత్రం అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురనున్నాయి. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం దక్షిణ ప్రాంతాలు, ఆ తర్వాత రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి కుండపోత వానలు కురుస్తాయి. ఎడతెరిపి లేకుండా రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయి ఈ జిల్లాల్లో. అదేవిధంగా ఖమ్మం, అనంతపురం ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం నుంచి కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం దక్షిణ తెలంగాణ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ అర్బన్ ప్రాంతాలు, వరంగల్ జిల్లాల మీద ఉండనుంది. చిరుజల్లుగా కురుస్తాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ జిల్లాల్లో కూడా వర్షాలు పెరుగుతాయి. ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మనకి ఉత్తర తెలంగాణ, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లు కురవగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వాతావరణ అప్డేట్. రాత్రి సమయంలో చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.